మించింగ్ తుఫాన్ వచ్చి నాలుగు రోజులు మించింగ్ తుఫాన్ వచ్చి అయిపోయి నాలుగు రోజులు అయినా ఇప్పటికీ కూడా తుఫాన్ ప్రభావం అయితే రాజానారం మండలం రాజానారం నియోజకవర్గం కోరుకొండ మండలం గాడాల గ్రామంలో 200 ఎకరాల్లో పొలాలు నీటమున్నం అయితే అయింది తుఫాన్ ప్రభావానికి. అయితే తుఫాన్ అయినప్పటికీ కూడా ఆ ప్రభావం అయితే ఈ 200 ఎకరాల్లో ఇంకా పూర్తి స్థాయిలో అలాగే ఉంది. నీరు ఎక్కడికక్కడ ఉండిపోయి ఇక్కడ రైతులు పూర్తిగా ఇబ్బంది పడుతున్నారు. ఇప్పటికే 2 సార్లు నార్మల్ లేసామని చెప్తున్నారు. అలాగే ఇక్కడ టమాటా తోటలు పూర్తిగా నీటి మురిగిపోయినాయి అన్నారు. అయితే ఇక్కడ పూర్తి విషయాలు అసలు ఎందుకు ఈ స్థాయి నష్టం జరిగింది, ఇప్పటివరకు ఎవరైనా వీళ్ళ దగ్గరికి అధికారులు వచ్చారా, అసలు ఇక్కడ నష్టం అంచనా వేశారా అని చెప్పేసి ఇక్కడ ఉన్న రైతులను అడిగి తెలుసుకుందాం. ఈ తుఫాన్ వచ్చి అప్పుడే వారం రోజు 6 రోజులు అవుతుందండి, కానీ ఇక్కడికి ఎటువంటి అధికారులు రాలేదు. ఈ తుఫాన్ వల్ల మేము రైతులు చాలా నష్టపోయామండి. ఎందుకంటే రీసెంట్గా మొన్నే కొత్తగా వరి నాట్లు వేసాం, అలాగే కిందేమో టమాటా రైతులు టమాటా మొక్కలు వేశారు. అకస్మాత్తుగా రాత్రి ఒక గత 1 రోజుల ముందు వచ్చిన అకస్మాత్తుగా వర్షానికి మొత్తం ఇప్పటికీ చూడండి మీరు ఇంకా నీరు లాగలేదు, వరి నాట్లు అన్నీ పాడైపోయినాయి. ఒక్కో ఎకరానికి వచ్చి ఒక్కో రైతు 15 నుంచి 20 వేల లోపల పెట్టుబడి పెట్టుకున్నారు. ఇవన్నీ కూడా గోదావరిలో పోసినట్టు అయిపోయింది. కానీ ఇంత జరిగినా కానీ అవి 1 రోజులు అవుతున్నా కానీ ఎటువంటి నాయకులు కానీ గవర్నమెంట్ ఆఫీసులు కానీ ఎవరు వచ్చి కూడా మాకు మీకు ఇలా ఉందా అలా ఉందని ఇప్పుడు వరకు ఎవరు పలకరించిన దాగదాలు లేవు. దీని గురించి అధికారులు స్పందిస్తారని సుమన్ టీవీ వారిని మనస్ఫూర్తిగా కోరుకుంటూ రైతులకి ఏదోటి న్యాయం జరిగి ఆ ప్రభుత్వం నుంచి మాకు నష్టపరిహారం అందించాలని కోరుకుంటున్నాం. ఇప్పుడు వరకు ఎకరానికి ఎంత అవుతుందండి పెట్టుబడి? ఇప్పుడు మొదటి దశ కాబట్టి అండి 15 నుంచి 20 లోపల ఖర్చు చేశామండి, అంటే వరి నాటడం వరకే. తదుపరి మళ్ళీ పిండి ఇవన్నీ వేయడానికి ఒక్కో పిండి వేయడానికి 15 నుంచి 20 లోపల అవుతుంది. అలాగే మొత్తం పంట అందాయిలోకి 40 నుంచి 50 లోపల ఖర్చు అవుతుందండి. సుమారుగా 20 వేల దాకా నష్టపోయామండి. ఎందుకని ఇంత వాటర్ ఇక్కడ స్టోరేజ్ అయిపోయింది? ఎందుకంటే అండి పైనుంచి గత పైన ఒక 5-6 గ్రామాల నుంచి నీరన్నీ కూడా ఇక్కడికే రావడం, ఇక్కడ నుంచి గోదావరిలోకి వెళ్ళి మార్గాన్ని అక్కడ ఒక అడ్డుకట్టు వేశారండి. కొంతమంది రాజకీయ నాయకులు అవ్వచ్చు లేకపోతే వేరే వాళ్ళు అవ్వచ్చు, అడ్డుకట్టు వేశారు. దాని ఆ అడ్డుకట్టు కోసం గత 4-5 సంవత్సరాల నుంచి కూడా మేము తొర్రెడు వస్తువులు గట్టా పోరాడుతున్నాం, కానీ అధికారులు పట్టించుకుంటలేదు, గాలి వదిలేస్తున్నారండి. చెప్పండి ఇక్కడ అసలు ఎకరానికి అంటే ఇప్పుడు మొదటి దశలో ఉంది కాబట్టి ఎంత అవుతుంది వరి వేస్తే? ఎకరానికి 20 వేలు ఖరీదు అవుతుంది పెట్టుబడి పెట్టామండి. నెక్స్ట్ ఇప్పుడు ఏదైనా చేసుకుందారా అన్నా కానీ ఇది ఎటుగాకనే ఉంది. నీరు ఇది లాగి ఇవన్నీ చేయాలంటే ఇప్పుడు ఇంచుమించు ఒక 40-50 వేలు ఇప్పుడే లాస్ పోయాం. మేము 10 ఎకరాలు వేసామండి, 10 ఎకరాల వ్యవసాయంలోనూ ఇప్పుడు ఇంచుమించు 3 లక్షల రూపాయలు పెట్టుబడి ఇట్టాం. అది ఇప్పుడు ఉత్తిన అలా గంగల పోసినట్టు అయిపోయింది. ఈ వచ్చిన నీరు వచ్చిన విపరీతాన్ని గోదావరిలోకి వెళ్ళి మార్గం చిన్నదైపోయిందో పెద్దదైపోయిందో తెలియదు, కానీ మొత్తం మీద నీరు లాగట్లేదు. మామూలు అధికారులు పట్టించుకుంటలేదు, ఏమిటి చూడలేదు. ఈ 5-6 సంవత్సరాల నుంచి సంవత్సరానికి 2 సార్లు వచ్చి ఇలాగ బులిపోయి పోతానే ఉన్నాయి. ఈ భూములు పోతా ఉంటున్నాయి, ఇలా పెడతానే ఉంటున్నాం, పెట్టుబడులు పెడతా ఉంటున్నాం, ఎవరో కూడా మాకు సహకరిత లేదు. టమాటా పంట అయితే సుమారు ఎంత వరకు? సుమారు అయితే ఎకరానికి 2 లక్షల రూపాయలు ఖరీదు ఉంటుంది. ఎకరానికి లక్ష రూపాయలు ఖరీదు చేసి ఉంటది. అప్పుడే పెట్టుబడులు అయ్యి పెట్టేశాం. మీ దగ్గరికి వ్యవసాయ అధికారులు కానీ రెవెన్యూ అధికారులు కానీ ఎవరు వచ్చారు? గ్రామ నాయకులు రాలేదు. ఇప్పటి వరకు ఇంకా నీరు ఇక్కడ నుంచి పోలేదు కదా, నీరు ఎలా ఉందిగా చూడడానికి ఎవరు వచ్చారు? అబ్బాయి ఎవరు రాలేదు, వచ్చినట్టు ఎవరు లేదు. చూసారు కదా ఇప్పుడు మనకి రైతులు చెప్పిన మాటలు అయితే వినడం జరిగింది. ఇక్కడ ఏదైతే ఈ పొలాలు ఉన్నాయో పొలాలను ఆనుకుని కాలువకి వచ్చే మార్గం కాలువకి కొంచెం వేరే గ్రామాల నుంచి వచ్చే నీరు అయితే ఉంది. అయితే ఇక్కడ ఈ నీరు వచ్చేటప్పటికీ ఈ నీరు అంతా కూడా గోదావరిలోకి వెళ్ళాల్సిన పరిస్థితి ఉంది. కానీ గోదావరి ఎక్కడైతే ఉందో గోదావరి దగ్గర అది రైతులు కావచ్చు లేకపోతే వేరే వాళ్ళు కావచ్చు గోదావరి దగ్గర అడ్డుకట్ట వేయడంతో ఈ నీరు అయితే ఎక్కడికి పోకుండా ఈ గత వారం రోజు కూడా నీరు ఎలాగే స్టాక్ అయిపోయిందని చెప్తున్నారు రైతులు. సుమారు 200 ఎకరాల మేర ఉంటుంది, కానీ ఈ 200 ఎకరాలు పూర్తి నీట మునిగినప్పటికీ కూడా ఇప్పటివరకు కూడా తుఫాను అయిపోయి 4 రోజులు అయినప్పటికీ కూడా ఇప్పటివరకు ఏ అధికారి కానీ లేకపోతే ఏ రాజకీయ నాయకులు కానీ వచ్చి ఇక్కడ కనీసం అసలు వీళ్ళ పరిస్థితి ఏంటి, అసలు పంటలు ఉన్నాయా పాడైపోయినాయా అని చెప్పి ఇప్పటివరకు తెలుసుకునే పరిస్థితి అయితే చేయలేదని చెప్తున్నారు. సరే మాకు నష్టం ఇస్తారా లేదా అనేది తర్వాత విషయం, కానీ కనీసం వచ్చి మమ్మల్ని పలకరించిన నాయకుడుగా నాదురావుడు లేడని చెప్పేసి మనకు చెప్తున్నారు. అలాగే ఇక్కడ చూడొచ్చు ఇదేమో ఈ ఇది చూస్తే ఇప్పుడు ఇక్కడ
నీరు లాగిన మడి మడి అంటున్నారు ఇది. ఇటు పక్కన చూస్తే మనకి ఇది ఇంకా నీరు ఉంది, ఇంకా నీరు లాగలేదు. ఇంకా ఇంకా మనం విజయలో చూడొచ్చు, ఆ దూరంగా చూస్తే అది సుమారు గోదావరిని తలపించేలా ఉంది. అవన్నీ కూడా పంట పొలాలు, అవన్నీ కూడా పూర్తి పంట పొలాలే, అన్ని కూడా మళ్ళు కింద ఉంటాయి. కానీ అది పూర్తిగా ఇప్పుడు గోదావరిని తలపించేలా ఉంది. ఏది 4 రోజులు అయినప్పటికీ కూడా అంటే ఇంకా గోదావరిలోకి ఈ నీరు అయితే పోకుండా ఇక్కడ స్టాక్ ఉంది. వీళ్ళు ఈ నీరు ఎప్పుడు పోవాలి, ఎప్పుడు వ్యవసాయం చేసుకోవాలి, ఈ నష్టపోయిన దాన్ని మేము ఎప్పుడు భర్తీ చేసుకోవాలి, మా పరిస్థితి ఏంటి అని చెప్పేసి ఇక్కడ రైతులైతే గాడాల గ్రామ రైతులైతే వాపోతున్నారు. సుమ కెమెరామెన్ రాంబాబుతో జనార్దన్, సుమన్ టీవీ.